అందరికి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నుంచి అయితే మనం కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. దాని పేరు వచ్చేసి హెన్రీ స్టిక్ మ్యాన్ సిరీస్. హార్డ్ కోర్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది, ఓకే పెడదాం. అంతలోకి అయితే ఇది ఈరోజు అయితే మన పుష్ప, ఓకే ఇతని పేరు అయితే పుష్ప, బ్యాంక్ రాబరీ అయితే చేయబోతున్నాడు. చూడండి మనం పోలీసులు చిక్కకుండా ఎట్లా పారిపోతామో మనకైతే తెలియదు. ఓకే చేద్దాం. మనకి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి, వాటిలో ఏది చేద్దాం? షవల్ కాదు, షవల్ ఎందుకంటే గోడని తీయలేడు. ఎక్స్ప్లోజివ్స్ పేలతాయి, వాళ్ళు వస్తారు టెలిపోర్టర్ అది, ఓకే అది ఉంచుదాం పక్కన. లేజర్ అది కూడా ఒకటి అవ్వచ్చు. వర్కింగ్ బాల్ సౌండ్ వస్తుంది. డిస్గ్యూస్ అనేది మనకైతే తెలియదు, తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం అనుకుంటుంది టెలిపోర్టరు లేజరు, ఏది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా కామెంట్ చేయండి. ఐ థింక్ టెలిపోర్టర్ కానీ లేజర్ కానీ అబ్బా, టెలిపోర్టర్ కానీ లేజర్ కానీ. టెలిపోర్టర్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ అవ్వే, ఓకే ఏసాలు నొక్కుతాం నువ్వు. ఓకే గోల్ ఇరుక్కుపోయి నాకు ఏంద్రా రే, ఎట్రా వెళ్ళిపోయి బయటికి ఇరుక్కుపోయా. ఫెయిల్ అబ్బా ఫెయిల్. ఇంకా లేజర్ ఉంది, లేజర్ టెలిపోర్టర్ అయితే కాదు. లేజర్ అయినా వర్క్ అయిద్దా లేదా డౌట్ ఉంది. ఏమైంది, నొక్కదామా వద్దా? నొక్కదామా వద్దా అబ్బా? అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వదనుకోలేదు అందుకని. లేజరే ఫిక్స్, ఓకే లేజర్ తీస్తున్నాడు. పడిపోయిందా మీద? ఫెయిల్ రెండు చేసాం, రెండు ఫెయిల్ అయిపోయినాయి. టెలిపోర్ట్ నొక్కాం, గోళ్ళు అడ్డంగా ఇరుక్కుపోయాం. ఇంకొకటి ఏంటదే, ఆ లేజరు నా మీద వచ్చి పడిపోయింది, చచ్చిపోయా. వాళ్ళ కొడుకుని పుష్ప, అటు పుష్ప ఇటు పుష్పరాజ్. చూద్దాం షవల్ కానీ ఎక్స్క్లోజివ్స్ వర్కింగ్ బాల్ డిస్గ్యూవే, ఇంకా మిగిలింది అయితే అవి. షవల్ ట్రై చేద్దాం అబ్బా, ఓకే షవల్ ట్రై చేద్దాం. షవల్ ఐ థింక్ కింద నుంచి వెళ్తాడేమో, అంతేనా? అదే న్యూ నీ ఇంట్రడక్షన్ ఆపరా. ఓకే ఏమైంది, ఏందో ఉందో అబ్బా కింద గ్యాస్ మెయిన్ పేలిపోయింది అబ్బా. ఫెయిల్ మూడు సార్లు ఫెయిల్. ఇంకేం వాడాము అబ్బా బ్రెయిన్, వెళ్ళిపోవాలనుకున్నాం ఫెయిల్ అయిపోయాం అబ్బా. ఇంకేమేమి మిగిలే చూడాలి, ఎక్స్క్లూజివ్స్ వర్కింగ్ బాల్ డిస్గ్యూ. ఎక్స్క్లూజివ్స్ ట్రై చేద్దామంటారా, వర్కింగ్ బాల్ ఎక్స్క్లూజివ్స్ చేద్దాం. అప్పుడు పెట్టేశారు సెటప్ప, ఓకే పని పడి కింద పడి పేలిపోయింది అయ్యా. హ్యాంగ్ అయిపోయింది ఫోను, రే ఏంద్రీ పేలిపోయింది. మా కింద పడింది నడాష్ నడాష్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అయ్యా. లైక్లు ఓకే కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈసారి డిస్గ్యూ లాస్ట్లో ట్రై చేద్దాం వర్కింగ్ బాల్ చూద్దాం. పర్లేదు, ఎవడు పిలిచాడబ్బా? ఏంద్రా ఎందుకు వచ్చావు? నేను ఈ ప్రదేశం కాదు, వెళ్ళిపోద్దు బయ్య అన్నాడు. ఓకే ఏం చేయలేం, రిట్. ఇంకేం లేదబ్బా డిస్గ్యూనే, ఏదో వస్తుందబ్బా దీంట్లోకి వెళ్ళిపోయి. దాని మీద ఎస్ అని ఎందుకు ఉంది? ఓకే ఓకే ఇప్పుడు వ్యాన్ వెళ్ళింది కదా, దాని మీద డిస్గ్యూ అని ఉంది చూసారా? కొద్దిగా స్కిప్ చేసుకొని చూడండి వెనక. మనని డబ్బు మూట అనుకొని దాంట్లో వేసుకొని బ్యాంకులోకి తీసుకెళ్తారు, ఎందుకంటే బ్యాంకులో డబ్బులు వేయాలిగా ఇస్తారేమో అని ఏందేందో మాట్లాడుకుంటున్నారు. విన్నాం డబ్బులు మూట వస్తుంది, దాంట్లో లేజర్స్ పెట్టారంట అనేదో మాట్లాడుకుంటున్నారు. వ్యాన్ అయితే వెళ్ళింది. అమ్మయ్య మనం అయితే సేఫా కాదా చూద్దాం. లాస్ట్ ఉంది ఇది ఒకటే, బతకాలి మనం. లేజరా
బుగ్గపాలు. బుగ్గపాలు అబ్బా, ఎండింగ్ ది ప్రెజెంట్, ఎస్కేపింగ్ ది ప్రెజెంట్ అంట. నెక్స్ట్ది బుగ్గపాలు ఒక్కటి కూడా పనిచేయాలి. అంటే ఇప్పుడు మనం ఫోటోలు తీసారు కాబట్టి పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఓకే, పోలీస్ స్టేషన్ నుంచి అయితే తప్పించుకోవాలి మనం. మీకు సీక్రెట్ చెప్తాను, వాళ్ళని అడిగి మనం అయితే తెప్పించుకున్నాం కొన్ని సామాన్లు. అన్నయ్య డబ్బులు పంపించేస్తా, వెళ్ళిపోయిన 10,000 కదా పంపించేస్తా, పేటిఎంలో నెంబర్ ఉంది కదా, నేను ఎస్కే పంగానే పట్టిచ్చేస్తారా. వెళ్ళాను అన్నయ్య. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఓకే ఓకే, ఓపెన్ చేద్దాం. కేక్ ఉంది, అది ఇంకా అన్నిట్లో సినిమాల్లో ఒక తిండిలో సెల్ ఫోన్ పెట్టారు, అది సెల్ ఫోనేనా? సెల్ ఫోన్ ఉంది, బట్ అన్ని ట్రై చేద్దాం. ఫైల్, ఎనర్జీ డ్రింక్, టెలిపోర్టర్, రాకెట్ లాంచర్, సెల్ ఫోన్, డ్రిల్. ఐ థింక్ డ్రిల్ అన్నమాట, ఎందుకంటే అన్ని సినిమాల్లో కింద తొప్పుకుంటాను పొయ్యే చాలాసార్లు అయితే తప్పించుకున్నారు. డ్రిల్లే అబ్బా, డ్రిల్లే, ఇది మాత్రం కన్ఫర్మ్, తప్పించుకోవాలరా రే. ఏహే పంచ ఇంకా స్పీడ్, అది కింద పడిపోయాం, వెళ్ళిపోయాం, తప్పించుకున్నాం. టీనేటర్, క్రోబ్యాక్, వెనకే క్రోబ్యాకే బెస్ట్ అబ్బా, క్రోబ్యాక్, క్రోబార్. రే వెనక ఇంకోటి ఉందా? ఒరే ఒరే ఒరే, కింద నుంచి అయితే పడ్డాం. వెనక కింద పోలీసులు చూశారు, చూశారు పోలీసులు. తప్పించుకోవాలి, తప్పించుకోవాలా? పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, ఏం నొక్కలరా రే. అయిపోయాం అయిపోయాం. అరే రీ ట్రై, ఫస్ట్ ఐటమ్ ఫెయిల్. ఎన్నో ప్రిన్స్ లెక్కేసి చెప్పండి నాకు. అమ్మయ్య తప్పించుకున్నాం. ఓకే ఓకే ఓకే, ముందు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను గోడ కతుక్కున్నా, నా తల ఇరుక్కుపోయింది అబ్బా. అమ్మయ్య దెబ్బ అయితే తగ్గలేదులేండి. ఏం నొక్కాలి రీ, అరే మళ్ళీ ఇరుక్కుపోయాం. ఎన్ని ఐటమ్స్ ఫెయిలు? నేనైతే లెక్క పెట్టలేదు అబ్బా, లెక్క పెట్టండి ప్లీజ్. ఎన్ని అటెంప్ట్ అయినా పాస్ అవ్వాలా? బా జారిపోయాం, కింద జారిపడ్డాము, కాలు జారిపడ్డాము. ఓకే, ఈసారి అప్పైన పట్టిన కదా, తప్పించుకుంటాము. తప్పించుకున్నాం, సూపర్ సూపర్ రా. మనం అంటే ఎట్లా ఉంటుంది పోలీస్ గట్. పుష్పరాజ్, పుష్ప సినిమా చూడలేదు ఎప్పుడు? పుష్పలో పోలీసులు నట కొడతారా స్టార్టింగ్ సీన్లో? అలా కొట్టేస్తాడు మన పుష్పరాజు మీ అందరినీ. ఓకే, అయి అరే అసలు ఏం కనపడింది అనరా, అయిపోయిందంటే అప్పుడే. ఓకే, ఇప్పుడు తప్పించుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దామండి? గెట్ రెడీ, చూద్దాం రండి. గెట్ రెడీ. ఇప్పుడు ఒక బటన్ నొక్కాలబ్బా, ఇది అదొకటి నొక్కాను. అరే 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 అరే, ఏమన్నా తప్పించుకున్నాడా? అరే భయం, పుష్ప నాంతే ఫ్లవర్ అనుకుంటేవా? ఇంగ్లీష్ తగ్గ తెలుగు, ఫ్లవరో చీ ఫైరో ఫైరో. ఫైనల్గా మనం అయితే ప్రిజన్ నుంచి అయితే ఎస్కేప్ అయిపోయాం. నెక్స్ట్ది అయితే మామూలుగా ఉండదు. ఓకే, మన మామకైతే ఇచ్చేసేయాలి. ఏమి ఇచ్చేయాలి తెలుసు కదా, డబ్బులు 10,000 అడిగాడు, తప్పించుకోవడానికి హెల్ప్ చేశాడు కాబట్టి ఇచ్చేయడమే. నెక్స్ట్ది అయితే మామూలుగా ఉండదు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ గైస్, బాయ్ బాయ్ బాయ్.